అంత గొప్పగా జరుగుతా ఉన్న ఈ వ్యవస్థను అంత గొప్పగా ఉన్న దిశ యాప్ తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది? నారా లోకేష్ బుద్ధి తక్కువ అంటారు, ఈ మనిషికి జ్ఞానం తక్కువ అంటారు, ఈ మనిషిని పప్పు అని కూడా అంటారు. నిజంగా ఈయన పప్పు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉన్నాడు, ఎవడన్నా దిశ బిల్లును దిశ యాప్ను ఎవడన్నా కాల్ చేస్తాడా చెప్పండి? దిశ యాప్ను దిశ చట్టాన్ని దిశ యాప్ను దిశ చట్టాన్ని మంచి చేసే దీనిని బుద్ధి ఉన్నాడు ఎవడన్నా కాల్ చేస్తాడా చెప్పండి? ఈ బుద్ధి లేని ఈ మనిషికి, ఈ పప్పు లాంటి ఈ మనిషికి ఇంకొకరు ఎవరు తోడు అని అంటే పక్కన హోమ్ మినిస్టర్, ఆయనకు కూడా నిజంగా బుద్ధి ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. ఇద్దరు కలిసి దిశ యాప్ను కాల్ చేస్తా ఉన్న ఫోటో, దిశ చట్టాన్ని కాల్ చేస్తా ఉన్న ఫోటో, ఇంతటి దారుణంగా వీళ్ళు ప్రవర్తించిన పరిస్థితులు, ఇంతటి దారుణంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితి. ఒకవైపునేమో అక్క చెల్లెమ్మలకు చేయాల్సింది ఏది కూడా చేయకుండా చంద్రబాబు నాయుడు గారు మహిళా సమాజాన్ని నీరు కార్చాడు. అక్క చెల్లెమ్మలకు ఇస్తానన్న ఏది కూడా ఇవ్వకుండా, బడులు తెరిచే టయానికల్లా అమ్మఒడి ఇస్తానన్నాడు. ప్రతి పిల్లాడికి కూడా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నాడు. బడులకు పంపితే చాలు పిల్లలకని. అధికారం లేకొచ్చాడు, తల్లులకు పంగనామాలు పెట్టాడు, పిల్లలకు పంగనామాలు పెట్టాడు. సూపర్ 6, సూపర్ 7 అంటూ ఈ మాటలు చెప్పాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే 18 ఏళ్ళు నిండిన ఏ తల్లైనా కూడా, 18 ఏళ్ళు నిండిన ఏ మనిషి అయినా కూడా, అంటే ఆ పిల్లల తల్లులు ఎవరు కనపడినా కూడా నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని చెప్పాడు. చివరికి అది మోసం చేశాడు. ఆ ఇంట్లో పిల్లల పెద్దమ్మలు కనపడితే, అంటే ఈ వయసులో ఉన్న పెద్దమ్మలు కనపడితే, 50 ఏళ్ళు దాటిన వయసులో ఉన్న పెద్దమ్మలు కనపడితే నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000 అని చెప్పాడు. దాన్ని మోసం చేశాడు. అన్ని రకాలుగా అక్క చెల్లెమ్మలకు చెప్పిన ప్రతి వాగ్దానం కూడా మోసంగా, అబద్ధంగా, ఒకవైపున అక్క చెల్లెమ్మలు నీరు గారుస్తూ, పొదుపు సంఘాలకు 0 వడ్డీ కింద ఏప్రిల్ మాసంలో కట్టాల్సిన 0 వడ్డీ సొమ్మును కూడా మా ప్రభుత్వంలో ప్రతి ఏప్రిల్లోనూ కట్టే పరిస్థితి. చాలా మంది చనిపోయారు అంటారు వైసీపీ, ఎంతమంది చనిపోయారు ఏంటి మేడం? యాక్చువల్గా డయేరియా వల్ల ఒకటేంటంటే రాజకీయం అయితే చేస్తున్నారన్న సంగతి అందరికీ అర్థమవుతుంది. కలెక్టర్స్ కానీ అక్కడ ఉన్న వైద్య బృందం కానీ ఈ రోజు వరకు చెప్పింది ఒకరు చనిపోయారు, మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం డిఫరెంట్ కారణాలతో చనిపోయారు. కానీ దాన్ని కూడా ప్రామాణికంగా తీసుకోవాలా వద్దా అన్న సంగతి పెట్టుకొని విజయానంద్ గారు ఐఏఎస్ ఆఫీసర్, ఆయన మీ అందరికీ కూడా తెలుసు, ఆయన ఈరోజు అక్కడికి అబ్జర్వర్ కింద కూడా వేసి దాని మీద ఒక నిజ నిర్ధారణ మనం అందరూ కూడా చేసుకోవాలి, ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వడానికి కూడా చెప్పారు. దాని మీద ఆల్రెడీ ఆయన కూడా రావడం జరిగింది, గుర్రలో వెళ్ళడం జరిగింది. అక్కడ అవన్నీ కూడా వాటర్ అదంతా కూడా ఈరోజు టెస్ట్లకు కూడా పంపించడం జరిగింది. ఎక్కడైతే ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పారు. ఒకటేంటంటే డ్రైనేజ్కి సంబంధించిన వాటరు తాగే వాటర్లో కలవడం వల్ల ఆ బ్యాక్టీరియా వల్ల ఈరోజు ఈ ప్రాబ్లం వచ్చింది అనే సంగతి మనందరికీ కూడా ఈరోజు మనకి తేటతలమైంది. విషయం ఏంటంటే నేను రాజకీయాలు మాట్లాడడం అన్నది పక్కన పెడితే, రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి వాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం ఏదైనా ఉంది. ఈరోజు లాస్ట్ 5 సంవత్సరాలు మనకి ఎవరున్నారు? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జల మిషన్ పేరు పెట్టుకొని చాలా గ్రామాల్లో డ్రైనేజీలకి పక్కన రోడ్ల మధ్యలోని తవ్వి ఈ పైప్ లైన్లను వేయడం జరిగింది. ఈ పైప్ లైన్లలోని కొన్ని పైప్ లైన్స్ డ్రైనేజ్ వాటర్ అనేది, డ్రైనేజ్ వాటర్ పక్కన కొన్ని సందర్భాల్లో చూస్తే డ్రైనేజ్ వాటర్ లోపలే పైప్ల వాటర్ తాగే వాటర్ పైప్ లైన్లు కనిపించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నేనేంటంటే లాస్ట్ గవర్నమెంట్లో చేసిన పాపాలు ఏదైతే ఉన్నాయో, వాళ్ళు ఏదైతే తప్పిదాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు ఇంపాక్ట్ అన్నది ఈరోజు జనాలకి పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు ఆ గ్రామం ఏదైతే లాస్ట్ టైంకి సంబంధించి ప్రికాషనరీ ఎటువంటి తీసుకోకపోవడం వల్ల कोई इबंधलते उ दीन मीदने मेमंदर इमीडियट गौरव सीएम गार मोहन पवन कल्याण गार डिप्यूटी सीएम गार इमीडियट अगर रावट एक् वाटर कंटामिनेशन जी टैंक्स उन्नायनि अवी चूडू इमीडियट जी अदे विधंगा कंटिन्यू नेल रोजल नीचे अगर मेडिकल कैंप रन अगर प्रति ओक्करिकी परीक्षलु निर्वहिस्तुन्नाम एक्कडा एटुवंटि इब्बंदि लेकुंडा अयिते चूसुकुंటున్నాం इंका एवैना जरिगिना प्रिकाशन्स तीसुकोवाలని ఈ రోజు నేనే అక్కడ ఫీల్డ్ మీదకి వెళ్తున్నా ఫీల్డ్ మీదకి వెళ్ళి వాళ్ళందరితోని కూడా రివ్యూ చేసి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతోని హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతోని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరితోని కూడా ఒకసారి నేను మాట్లాడి ఒక ప్రక్క ప్రణాళికతో इन फ्यूचर లో ఎక్కడ కూడా ఇటువంటి సమస్య రాకుండా చూసుకునే బాధ్యత తల్లి చెల్లి మీద కేసులు పెట్టడం ఎలా చూస్తారు జగన్మోహన్ రెడ్డి అంటే మీరు ఆశ్చర్యపోయారేమో గాని నేనైతే ఆశ్చర్యపోలేదు తల్లి చెల్లి మీద ఏదో రోజు కేసు పెడతాడని అనుకున్నా కేసు పెట్టాడు సొంత బాబాయిని సీఎం కుర్చీలో కూర్చోడం గురించి సొంత బాబాయిని చంపేశాడు అంటే మళ్ళీ అదోండి చంపించేశాడు తర్వాత చెల్లిని కామప్ చేశాడు నేను నీకు న్యాయం చేస్తాను సిఐడికి ఇచ్చేయాలి అని అధికారంలోకి వచ్చిన తర్వాత సిఐడి లేదు ఏది లేదు వెళ్ళిపో అన్నాడు సొంత చెల్లి రోడ్డు మీదకి వచ్చి ఢిల్లీ వీధుల్లో తిరిగి ఈ రోజు బయటకు వచ్చింది బాబాయ్ కూతురు ఇక్కడ సొంత చెల్లి పరిస్థితి ఏందిరా అంటే ఇతగాడు రాజకీయాల్లో ఎమర్జ్ అవడానికి సీఎం అవడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పాదయాత్ర చేసింది షర్మిల చాలా సపోర్టివ్గా ఉన్నారు కానీ ఆఖరికి మొన్న ఎలక్షన్స్కి ముందు ఆవిడ కూడా బయటకు వచ్చి తిరుగుబాటు బావుట ఎగరేశారు నేనైతే ఆ రోజే అనుకున్నాను ఏదర్ ఈ అందరికీ రక్షణ కల్పించడం కాదు షర్మిలమ్మకి విజయమ్మకి కూడా రక్షణ కల్పించాలి డెఫినెట్గానా అన్న ఉద్దేశంతోనే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మేం ప్రతిపక్షంలో ఉండేటప్పుడు లోకేష్ గారికి బ్రాహ్మణి గారికి అమ్మకి బోనమ్మకి కూడా ఇమీడియట్గా సపోర్ట్ తీసేసిన మేము మాత్రం ఈరోజు కంటిన్యూ చేస్తున్నాం షర్మిల గారికి కానీ విజయమ్మ గారికి కానీ భారతి గారికి కానీ మేము కంటిన్యూ చేస్తున్నాం ఈరోజు కాబట్టి ఇదే ఒక సంఘటన ఎప్పుడప్పుడు జరుగుతుంది అనుకున్నాం జరిగింది మీరు ఆశ్చర్యపోయారు ఎందుకంటే అతనికి సొంత తల్లి మీద చెల్లి మీద ఉన్న పరిస్థితి ఏంటన్నది ఒక ఎఫెక్షన్ ఏంటన్నది ఇప్పుడు అర్థం మీకే అర్థం ఉంటుంది ఇతగాడమే బయటకు వచ్చి అక్క చెల్లెములు అంటాడు సొంత చెల్లిని సొంత చెల్లిలో భావించలేకపోతున్నాడు కానీ ఊరి మీద ఉన్న వాళ్ళందరినీ మాత్రం అక్క చెల్లెములు అంటాడు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మేడం పార్టీని ఒక్కొక్కరు వీడియో వెళ్తున్నారు నేను వాసిరెడ్డి పద్మ గారు కూడా వెళ్ళిపోయారు చాలా మంది వెళ్ళిపోతున్నారు ఎవరైనా మీకు మీ పార్టీకి వస్తామని ఎవరైనా టచ్లో ఉన్నారా మా పార్టీకి వస్తారో టచ్లో ఉన్నది మా అధిష్టానం చూసుకుంటుంది మా పార్టీ అధ్యక్షులు ఉన్నారు వాళ్ళందరూ కూడా చూసుకుంటారు ఒకటి మాత్రం నిజమండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇది బూచి చూపించాడు 2019లో నాయకులకి చూపించాడు లేకపోతే జనాలకి చూపించాడు అయిపోయింది ఇంకా ఆ పీరియడ్ అయిపోయింది ఈరోజు వాస్తవం ఏంటన్నది వాళ్ళ నాయకులు తెలుసుకుంటున్నారు పాప వాసిరెడ్డి పద్మ గారి విషయంకి వచ్చేసరికి వాసిరెడ్డి పద్మ గారు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారో చేశారు అక్కడ విజయవాడలోని ఒక వికలాంగురాలుని దళిత వికలాంగురాలని రేప్ 3 రోజుల పాటు సామూహిక అత్యాచారం చేస్తే ఆవిడ్ని ఆ అమ్మాయిని పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టిన సందర్భం అంటే ఆవిడే ఈరోజు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు జగన్మోహన్ రెడ్డి మహిళల సమస్యల పట్ల అవగాహన లేదని క్లియర్గా చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటో మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు.